హాయ్ ఫ్రెండ్స్, నాన్ వేసిన వర్సెస్ బయ్యా సన్నీ యాదో. ఫస్ట్ అయితే మీరు కామెంట్ పెట్టండి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అన్వేషణాక నాన్ వేసినాక లేకపోతే బయ్యా సన్నీ యాదో ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి, కొత్త వీడియో రిలీజ్ చేశాడు మన అన్వేష్ అన్న, అదేదో మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ అని. సో ఇందులో నిజం ఎంత అనేది మనమైతే మాట్లాడుకుందాం. మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ ఇది 6 మంత్స్ బ్యాక్ జరిగింది. నేను యూట్యూబ్లో చూసి మొత్తం చూసాను, ఎస్ ఇట్స్ డన్. అందులో 3,000-5,000 కోట్లు అనుకుంటూ ఇష్టమన్నట్టు చెప్తున్నాడు నాన్ వేసిన. నేను పిచ్చర్ నేను ఎన్ని ఇట్లా మాటలకు వట్టిగానే చెప్తున్నా, రియల్గానే 3,000-50,000-5,000 కోట్లు రియల్ అని అనుకుంటే ఎస్ ఎగ్జాక్ట్లీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి 5,000 కోట్ల దాకా రియల్గానే స్కామ్ చేశారు ఛత్తీస్గఢ్ వాళ్ళు. అండ్ దీన్ని బయ్యా సన్నీ యాదవ్కి లింక్ చేశాడంట్రా నాయన అనుకున్నా నేనైతే. ఇది ఎక్కడ ట్విస్ట్ రా అనుకున్నా, బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడికి వెళ్ళొచ్చాడు రా, ది ఛత్తీస్గఢ్కి ఈయనకి ఏం సంబంధం రా బాబు అనుకున్నా. లేకపోతే ఈ గ్యాంగ్లో కూడా కలిసిండేమో ఈయన కూడా పార్ట్ టైమో అనుకున్నా. బట్ లాస్ట్కి ఓవరాల్గా చెప్పింది ఏంటంటే, మళ్ళీ సింపుల్, ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయించారు కదా యూట్యూబర్స్, దానిలో వాళ్ళు పార్ట్. సో యూట్యూబర్స్ కూడా కొంచెం మనీ అయితే తీసుకున్నారు. సో బెట్టింగ్ ప్రమోషన్ యాప్ని ప్రమోషన్ చేయడానికి మనీ అయితే తీసుకొని చేయడం జరిగింది. దానిలో బయ్యా సన్నీ యాదవ్ ఒకడు అంతే. సి మళ్ళీ ఇక్కడ నాన్ వేసిన ఓన్లీ బయ్యా సన్నీ యాదవ్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు, ఒకరికే ఓన్లీ బయ్యా సన్నీ యాదవ్కే ఇచ్చి ప్రమోషన్ చేయమంటాడా మహాదేవ్ అయితే. సో ఇక్కడ టాపిక్ ఓన్లీ బయ్యా సన్నీ యాదవ్ అని కాదు, నాన్ వేసిన అందరిని అడగాలి. దాంట్లో మన తెలుగు అతనిలో బయ్యా సన్నీ యాదవ్ ఇస్ మెయిన్. ఓకే, బయ్యా సన్నీ యాదవ్ చేశాడు, 40 లక్షలు ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తుండే, వీ విల్ అండర్స్టాండ్. బట్ నాన్ వేసిన కూడా ఇంకో అందరినీ అడుగుంటే బాగుంటుంది, ఎందుకంటే విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, పరి మ్యాచ్, ఫోరా బెట్టి ఏమేమో డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ చేస్తుంటారు వాళ్ళు కూడా. అందు కూడా మస్తు చెప్తారు, మీ ఇంట్లో ఉండి మనీ గెలుచుకుందాం అనుకుంటున్నారా. సో సింపుల్, నేనైతే గెలిచిన వా వచ్చేసినాయి, వెంటనే మా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని ఇట్లా చెప్పేస్తూ ఉంటారు. మరి వాళ్ళు కూడా మోసం చేసినట్టే కదా, వాళ్ళ దాంట్లో నుంచి కూడా యాప్ అంటే తీసుకొని, అంటే లైక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా లైక్ యాప్ని లింక్ ఒత్తి క్లిక్ డౌన్లోడ్ చేసేసి బోనస్, రిఫరల్ బోనస్ వచ్చి దాని తర్వాత వేరే టోళ్ళకి షేర్ చేసి అక్కడ కూడా మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. బయట ఇక్కడ బయ్యా సన్నీ యాదవ్ ఆ రీల్ ఏదో కాంట్రవర్స్ అయ్యి దాని మీద చేశాడు కాబట్టి ఇంకా హల్చల్ అయిపోయింది మొత్తానికి అయితే. బట్ ఈ మహాదేవ్ స్కామ్కి దీనికి స్కామ్కి లింక్ అయితే నేను ఎలా పెడతాడా అనుకున్నా కానీ అంతే, జస్ట్ ప్రమోషన్ చేసిండు అని చెప్పాడు. దానివల్ల 100 కోట్లు నాశనం, 100ల జీవితాలు నాశనం అయిపోయినాయి, కొంతమంది చనిపోయారు, 100ల మంది చనిపోయారు. వీళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే బయ్యా సన్నీ యాదవ్ ఏం చేద్దామనే స్టేజ్కి తీసుకొచ్చేసిండు. నాకైతే తప్పు చేసిండు, పక్కా తప్పు చేసిండు బయ్యా సన్నీ యాదవ్. అది తప్పు, బెట్టింగ్ యాప్ స్కామ్ చేయడం, టెలిగ్రామ్లో ఒత్తుమనడం, ఆ లింకులు అన్నీ తప్పు, చాలా తప్పు. ఇలా బట్ ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు కదా. అది వాళ్ళ పరిస్థితి ఏంటి, లైక్ ఇట్స్ లైక్ తప్పే, బయ్యా సన్నీ యాదవ్ తప్పే, బట్ పాపం కదా, ఇట్స్ లైక్ ఫోర్సింగ్ హిమ్, ఇట్స్ లైక్ అంటే మొత్తం ఫోకస్ చేసి అతన్నే ప్రెషర్, మొత్తం అతన్నే టార్గెట్ చేసినట్టు అయిపోయింది. అండ్ వీళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా అంటే లైక్ చెర్రీ బ్లాగ్స్ అయినా బయ్యా సన్నీ యాదవ్ అయినా కానీ అన్ని నాన్ వేసినవి పుట్టు పుట్టు తిట్టుకుంటూ రియాక్ట్ అయ్యారు. బట్ట తలోడ పీతికుద్దేశం అనుకోండి, ఏమేమో ఇష్టం ఉన్నట్లు అని అంత బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు, బోతులో మాట్లాడకుండా చేశారు. సో అక్కడ నాన్ వేసిన గాలింది మొత్తం ఇట్లయితే చేశాడు. అండ్ మహాదేవ్ స్కామ్లో బాలీవుడ్ మా స్టార్స్ని తీసుకొచ్చాడు, ఏం రాబ్బా అని చూస్తే ఎస్ సనీ లియోన్ వీళ్ళందరూ ఆయన పెళ్ళికి పోయి డ్యాన్స్ చేశారు. ఆబ్వియస్లీ కోట్లు ఇస్తే ఎవరైనా కానీ అరే ఒక్కరోజు 2 రోజులు పోయి డ్యాన్స్ వేయడానికి ఇన్ని కోట్లు ఇస్తారు, ఏముంది ఎంతసేపు, సింపుల్గా ఎవరైనా పోతారు, ఎంత స్టారు ఎంత ఎవరైనా కానీ పోతారు అంత ఆఫర్ చేస్తుండంటే దట్ టు యా. సో బట్ ఇక్కడ బాలీవుడ్ వాళ్ళకి లైక్ అంటే వీళ్ళు కూడా ప్రమోట్ చేశారు, బట్ ఆబ్వియస్లీ అంటే బాలీవుడ్ వాళ్ళు ప్రమోట్ చేశారా అనేది ఇంకా లైక్ పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ వాళ్ళకి ఏదైనా లింక్ ఉంది ఏమో అని డౌట్ నాకైతే, నాకు ఇంకా లైక్ అంటే పోలీసు వాళ్ళకి కూడా డౌట్, జస్ట్ ఎందుకు వీళ్ళు అక్కడికి ఎందుకు పోయి డ్యాన్స్ చేయాలి, వాళ్ళకి వీళ్ళ కమ్యూనికేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అక్కడ ఇన్వెస్టిగేషన్లో లైక్ దుబాయ్లో చేయడం అదంతా జరిగింది. నాన్ వేసిన చెప్పింది ఎస్ అక్షరాలు కరెక్టే, మహాదేవ్ స్కామ్ ట్రూ ఏ. బట్
బయస్ అండ్ యూస్ యాదో ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అదే పార్ట్ ఆఫ్ ఇట్ జస్ట్ లైక్ బై ప్రమోటింగ్ అంతే ఈ ఫేక్ యాప్స్. అండ్ స్టిల్ ఒక్కటి మాత్రం నచ్చలేదు, ఇంకా బెట్టింగ్ చేపిస్తున్నాడు, ఇంకా టెలిగ్రామ్లో ఇంకా ప్రమోట్ చేస్తున్నాడు, ఇంకా క్లిక్ అవుతామంటున్నాడు, 500 ఇస్తా 1000 ఇస్తా అంటున్నాడు. అక్కడ మాత్రం అస్సలు నచ్చలేదు. చెప్పచ్చు కదా అరే బెట్టింగ్ యాప్లు తప్పే అని బయస్ అని ఒప్పుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు. అందరు ఒప్పుకున్న తర్వాత ఎలా ఆర్గ్యూ చేస్తున్నారంటే ధోని చేయట్లేదా, కోహ్లీ చేయట్లేదా, విన్జో అని గంగూలీ డ్రీమ్ లెవెన్ అని చేయట్లేదా, ఐపీఎల్ బెట్టింగ్ చేయట్లేదా, వాళ్ళు చేస్తున్నప్పుడు నేనేంది అన్నట్టు చేస్తున్నాడు. కొంచెమన్నా మేనేజ్ కొంచెమన్నా ఆలోచించాలి కదా, అది తప్పు అని ఒప్పుకున్న తర్వాత ఎస్ తప్పే అన్న నాన్న యూ చెప్పినాడు కరెక్టే, ఇప్పటి నుంచి నేను కూడా చేయను, లెట్స్ ఫైట్ అగెన్స్ట్ దిస్ అంటే టుగెదర్ కలిసి చేయాలి కదా. బట్ దాన్ని వదిలేసి మళ్ళీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఒకవేళ కలిసి మళ్ళీ ఒకవేళ నేను కూడా దీనికి అపోజ్ అవుతా అనేది ఒకవేళ అనుంటే బయస్ అని యాదో ఫ్యాన్స్ అందరూ నాన్ వేసిన ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇంకా బయస్ అని యాదో తప్పు చేసిండు, సో ఇతనికి మీద కేసు వేయాలి, ఆ కోట్లు ఎన్ని స్కామ్ చేసి ఉన్నావు అన్నీ బయట పడాలి, సో ఇలా అంటాడని బయస్ అని యాదో తప్పని తెలిసినా అది ఏదని తెలిసినా కానీ స్టిల్ అది కంటిన్యూ చేస్తున్నాడు, బికాస్ అది తన ఇజ్జతైనా ఏదైనా కానీ పోతుందని. సో అక్కడైతే తప్పు. అండ్ నాన్ వేసిన గారు ఒక్కసారి జస్ట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ యూట్యూబర్, వై బయాస్ అని కాదు, కావాలంటే మనం ఒక లిస్ట్ చేసి మీరు కామెంట్ చేయండి ఎవరెవరు అలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఓన్లీ మన తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్, తెలుగు యూట్యూబర్స్ ఎవరో చేస్తున్నారు కింద కామెంట్ చేయండి, మనం లిస్ట్ చేసి విల్ ప్రొడ్యూస్ దట్. ఎందుకంటే వాళ్ళు కూడా మస్తు, నేను చూసాను చాలామంది తెలుగు యూట్యూబర్స్ కూడా ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకుంటున్నా అన్నట్టు చాలామంది చేశారు. దీనివల్ల లైక్ లాసే తప్ప 99% లాసే తప్ప ఎవడో ఒకరికి 1% ఏదో అడ్డిగుడ్లో వస్తే తప్ప లైక్ దీస్ ఆర్ ఆల్ స్కామ్సే. గవర్నమెంట్ కూడా చెప్పింది అది లైక్ అందులో డబ్బులు పోవడమే తప్ప రావడం మాత్రం ఉండేది, వచ్చినా కానీ అవి లైక్ వాళ్ళు ఇవ్వరు అన్నది. కొన్ని అలాంటి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని క్లిక్ చేయగానే స్కామ్ అయిపోయి మనీ మొత్తం బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటి యాప్స్ కూడా ఉన్నాయి స్కామ్స్. అందుకే ఆధార్ కార్డు లింక్ చేయమంటాడు, పాన్ కార్డు లింక్ చేయమంటాడు, మీ మెయిల్ ఐడి ఇవ్వమంటాడు, అందరినిచ్చి మొత్తం ఇవ్వమన్న తర్వాత ఇంకేముందన్నా మొత్తం ఆధార్ కార్డు పాన్ కార్డ్ తోటి ఇంక నీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, మొత్తం వచ్చేస్తాయి జస్ట్ ఒక్క క్లిక్ తోటి, వాళ్ళకి అది మ్యాటరా? ఇలాంటివి ఎన్ని కాలేదు, పెద్ద పెద్ద వాళ్ళకే అయింది, మన యూత్ ఎవరో చిన్న చిన్న ఫ్యామిలీ మన మళ్ళీ మన యూత్ కూడా మన డబ్బులు కాదు మన పేరెంట్స్ అకౌంట్స్ పెడుతున్నారు. అండ్ బయస్ అని యాదవ్ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఎస్ చిన్న 10th క్లాస్ ఇంటర్ బీటెక్ యూత్, 20-24 ఇయర్స్ లోపే ఉంటారు ఎవ్రీవన్. సో వీళ్ళందరూ పాకెట్ మనీ కొరకని దాని కొరకని ఆశపడి చేసి చాలా లాస్ అవుతున్నారని అనుకోవచ్చు. బట్ స్టిల్ కొంతమంది బయస్ అని కాదు తప్పేం చేయలేదు, జస్ట్ ప్రమోషన్ చేయడం తప్ప, జస్ట్ చెప్పారు అందరు చేసినట్టే చేస్తున్నాడు అని అంటున్నారు. బట్ స్టిల్ నాకైతే అట్లీస్ట్ తప్పు ఒప్పుకొని చేయకుండా ఉంటే చాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక 1% మంచి అయితే కావచ్చు తప్ప దాని వల్ల వ్యూస్ లేదు మన ఇండియాకి మొత్తానికి. ఇలాంటి స్కామ్స్ ఎన్నో ఉన్నాయి, సో బెటర్ ఎవరు చేయకండి. అండ్ నాన్ విష్ణ గారు కూడా లైక్ ఓన్లీ బయస్ అని కాదు కాకుండా షుడ్ ఫోకస్ ఆన్ అదర్ యూట్యూబర్స్ ఆల్సో మన తెలుగు కమ్యూనిటీలో, ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయడం ఆపేసి అందరూ కలిసి ఇండియాలోనే ఇది నేషనల్ వైడ్గా దీన్ని మార్చే ఛాన్స్ ఉంటుంది, మార్చే అది ఉంటుంది మన వల్ల. సో నేనైతే అది అనుకుంటున్నాను, సో మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.